ఇండియాలో కరోనా ఉన్నట లేనట నాకైతే లేదనే అనిపిస్తాది రోజుకు 10000 కేసులు వస్తుంటే ఇంకా అనుమానం ఎందుకని కోపడకండి కరోనా విషయంలో నాకు మోదీ సార్ చెప్తేనే నమ్మబుద్ధైతది ఆయన చెప్పాలా ఏదో ఒక టాస్క్ ఇయాల అప్పుడే కరోనా ఉన్నట్టు లెక్క నెల రోజులుగా మోదీ సార్ చప్పుడు చేస్తలేడు కాబట్టి కరోనా ఇండియా విడిచి పారిపోయినట్టే అని నేను అనుకుంటాను మీరు ఏమన్నా అనుకోండి దనం దాచిన వాడికే తెలుసు లెక్క రాసిన వాడికే తెలుసు అన్నట్టు ఏమైనా మన దేశ నాయకులకు అందిన కాడికి పొరగవేటి ఊగినట్టు దోసుకునుడే తెలుసు గానీ ప్రజల గురించి ఆలోచించే నాయకుడే లేడని ఈ కరోనా రోగం వచ్చి ఇల్ల కథ మొత్తం బయటపెట్టిందట ఈ కరోనా పాడైపోను ఏమంట ఇండియాలో అడుగు పెట్టిందో పెట్టలేదో నీ దండం పెడితి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మాటలు కూడలే దాటినాయట కరోనా ఏంది కరోనా బిసాదేంది అనుకుంటా చిన్న చిన్న సిట్కా వైద్యాల గురించి చెప్పిరి అటు పోతే రోడ్ మ్యాప్ సిద్ధం చేసిరి ఇటు పోతే జనతా కర్ఫ్యూ అనిరి ఎంటనే ఎవరి ఇళ్ళల వాళ్ళే పండాలే బయటికి వెళ్ళొద్దని లాక్ డౌన్ పెట్టిరి ఇక మన బుద్ధిగల మోదీ అయితే జాతిని ఉద్దేశించి మూడు విడతలుగా మైకుల ముందర చిలుక పలుకులే పలికే ఓ నేను ఇస్తున్న చూడు వజ్రాల మూట అన్నట్టు 20 లక్షల కోట్ల పెద్ద పశల మూటనే ప్రకటించే ఆ 20 లక్షల కోట్లు ఏ ఇంటికి అందకపాయే అయి నడవనే నాయకులే మింగిరని జనాలు గగ్గోలు పెట్టిరి అప్పుడు ఏడనో ఓకాడ కరోనా పాడైపోను అక్కడక్కడ మాటేసి కూసునే ఈ సంగతి ఇట్ట ఉంటే దగ్గు గజ్జి దాచిన దాగవు అన్నట్టు ఈ కరోనా కష్టకాలంలో నాయకుల బుద్ధి ఏందో ఊగనే తెలిసిపాయే ఆ ఏంగా తీరి అని గంగెద్దులాగా తలకాయ ఊపిరి కరోనాను గంతులేపిచ్చిరి పాయ్ ఈ కరోనా కేసులు పాడువాడ 10ల నుంచి 100, 100ల నుంచి లక్షలు అబ్బాయి ఇట దాటిపాయే ఏమన్నా ముద్దుగున్నాదుల్లా ఇలా పనితనం కరోనాను కట్టడి చేసే తెలివిలేకపాయే ఈ బుద్ధివంతులకు ఇప్పుడు రోజుకు 10000 కేసులు నమోదవుతున్నాయంటే అది నాయకుల మందరశేతలే అని మంది ఒకటే అనుకోవచ్చే పుండు మీద కారంలాగా ప్రైవేటు ఆసుపత్రులకు తాళాలు ఎత్తేసిరి ఇప్పటిదాకా సప్పబడి ఉన్న పెద్ద పెద్ద కార్పొరేటు దావఖాన వాళ్ళు ఆ వడ్డీ ఈ వడ్డీ చక్రవడ్డీతో సహా బాకీలు వసూలు చేసుకుంటున్నారట ముట్టుకుంటే ఇంత పట్టుకుంటే అంత మూతికి వెంటిలేటర్ పెడితే బొచ్చడంతా అనుకుంటా ఉన్న కాడికి ఊడగుంజుతుండ్రు అమ్మా గవర్నమెంట్ రేట్లు ఫిక్స్ చేసినా గాని లెక్క లేకుండా ఇలువ లేకుండా చేస్తున్నారు ఈ మోచవాళ్ళు ఇక కరోనా కేసుల్ని ప్రైవేటుకు అప్పగించే సమస్య లేదని పూతలు పూసిన నాయకులు ఇప్పుడు మెదులకుంటా సందులవంతులట కరోనా రోగం వచ్చినోళ్ళు సర్కారు దావఖానకు పోతే ఏదో మీద మీద చూసి ఉసుకో అంటుర్రట సర్కారు లెక్కల ప్రకారం ఎంత తీవ్ర కేసైనా కరోనా పరీక్షకు చికిత్సకు 1 లక్ష నుంచి 1 లక్షల అయిపోవాలి కానీ ప్రైవేటు వాళ్ళు ఇదే మంచి అదును అని 10 లక్షల దాకా వసూలు చేస్తున్నారని గుసగుసలు వినపడుతున్నాయట వీళ్ళ భాగవతం బయటపెడతారేమో అనుకుంటే ఏ నాయకుడు ప్రెస్ మీట్ పెట్టిన పాపాన ఓరాయే కరోనాతో కలిసి సంసారం చేసే రోజులు దాపురించినట్టే అని జనాలు అనుకోవచ్చే రోజుకు వేలల్లో ఉన్న కేసులు లక్షలలో పడవచ్చే అమెరికానే ఎక్కువ ఆగమవుతుందని అనుకుంటే ఇండియాలోనే కేసులు పుచ్చిపోతున్నాయట ఏమో పోరి ఈ కరోనా దాటికి 130 కోట్ల జనాలు ఎట్లా తట్టుకుంటారో ఇంకెంతమంది ఇదైతారో అనేది మేధావులు కూడా అంచనా చేస్తున్నారట ఓ పక్క ఇక ఇదంతా చైనా పెట్టిన చిచ్చే కాబట్టి ఇది ఇంకా బిర్రై పెద్ద లడాయికే మోపి చేసిందట ఇక మన మోదీ గారు చైనా మీద దుమ్మెత్తి పోస్తున్నారట ఇప్పుడు ఇన్ని రోజుల దాకా రాసుకొని పూసుకొని తిరిగి చైనా వాడి మాయను పసిగట్టడాయే మన మోదీ అయ్యా మోదీ ఇప్పటికైనా కళ్ళు తెరిచి కనిపించే శత్రువు చైనా కంటే కనిపించని శత్రువు కరోనా మీద పోరాటం చేయినాయనా అని కడుపు సల్లగుండా